ఈ దేశంలో ఉన్నటువంటి ఏ దారినైనా వాళ్ళు క్లెయిమ్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉంది. విన్నారా తమ్ముడు, అర్హత ఉంది. వాళ్ళు చేసినా చేయకపోయినా క్లెయిమ్ చేయడానికి వాళ్ళకి అర్హత ఉంది. అంతేనాయనా, కియాలో కూడా ఇన్ఫాక్ట్ ప్రైమ్ మినిస్టరు 5 times he tried to contact and divert this Kia to Gujarat. సార్ టీడీపీ ఎంపీలను ఢిల్లీలో ఉండి ఆందోళన చేయమన్నారు మీరు, అమరావతిలో ఉన్నారు. అయిపోయిన తర్వాత వచ్చే మళ్ళా పోతాను. 11వ తేదీ ఢిల్లీలో. వెరీ గుడ్ సార్. ఇప్పుడు దీక్ష చేయడం వల్ల ఉపయోగం ఉందా సార్? వింటారా వింటారా, ఇవన్నీ మా డిమాండ్స్ ఇవేమి ప్రజలకు దేశ ప్రజలకు చెప్తారు కానీ ఫలితం ఉండదు అని తెలుసు. శ్రీకృష్ణుడు తెలియదా యుద్ధం జరుగుతుందని? ఏమన్నాడు? ఆయనను పోయి రావాలని హస్తకన్నాడు. అదే స్టైల్లోనే ఈ పెద్ద మనిషి కూడా ప్రవర్తన. శ్రీకృష్ణ బాబాగారు తెలియదా యుద్ధం జరుగుతుందని? ఏమన్నాడు ఆయన? ఆయనను పోయి రావాలని. ఇది కూడా అంతేనమ్మా, ఏం పెద్ద మనిషికి అన్నీ తెలుసు. ప్రయత్నం చేయలేదు అనిపించుకోకూడదు. ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నట్టు. అగ్రిపక్ష సమావేశానికి వైసీపీ వాళ్ళు రాలేదు, జనసేన కూడా రాలేదు, పార్టీలు రావట్లేదు. ఎందుకొస్తారే? వాంట్ క్లెయిమ్ దేర్ ఓన్ దిస్ థింగ్. చంద్రబాబు నాయుడు ఏటపోతే చంద్రబాబు నాయుడు క్రియేట్ అందులో వాళ్ళకు కూడా పెద్దగా ఇది సాధించి తీరాలనేటువంటి మనస్తత్వంలో లేరు. అందువల్ల రావటం లేదు. అదే పెద్ద మీరు అడగడము, మేము సమాధానం చెప్పడము అది బెస్ట్. మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు సిల్లీ క్వశ్చన్ అంటారు. బహిరంగ లేఖ రాశారు సార్ ఏంటి? అదే రాజకీయాల్లో ఒక భాగం ఉంటారు, రెడీగా రాసేవాళ్ళు ఉంటారు, అడిగేవాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు అన్నీ తెలుసు. మమ్మల్ని వచ్చినోడిని ఎన్నో అమాయకుడు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు ఈ టీవీ వాళ్ళు. అంతే పవన్ కలిసిపోతున్నాడు మాలోనని చెప్పి మీ పార్టీ నేతలు బహిరంగ చెప్తున్నారు సార్. ఇప్పుడు మా పార్టీ నేతలు ఏం చెప్తారో నాకు తెలియదు, ఎవరెవరికి ఏమేమి ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. కానీ నేను ఇంతకుముందు చెప్పాను, అందరికంటే ముందు చెప్పాను, రాజకీయాల్లో ఎవడు పర్మనెంట్ ఎన్ని కాదు, పర్మనెంట్ మిత్రుడు. అవసరాలు బట్టి అస్మాస్తుని బట్టి మాత్రం ఉంటాయి ఈక్వేషన్స్. ఎలక్షన్ డేట్ ఎప్పుడో నాకు తెలియదు, నామినేషన్ డేట్ వరకు అన్నీ జరుగుతాయి తమ్ముడు. ఇప్పుడు ఎవరు కలిసినా ఆహ్వానించడం మా డ్యూటీ, మేము ఆహ్వానిస్తాం అంతే. సార్ 11న సీఎం గారు ఢిల్లీ వెళ్తున్నారు, 10న మోడీ వస్తున్నారు రాష్ట్రానికి. వెరీ గుడ్, రావాల్సింది మోడీ. మోడీ మోడీ రావాల్సిందే, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ చూడాల్సిందే. దాంట్లో ఏ పెద్ద విశ్లేషణ ఏముంది? ఎవరి కోసం తిరుగుతారు? కాళ్ళకు బలపాలు కట్టుకుని తిరగాలి. మోడీ తిరగాల్సిందే, ఎంపీరు అమిత్ షా భాయ్ తిరగాల్సిందే, మా ముఖ్యమంత్రి కూడా రాష్ట్రం మీద తిరగాల్సింది. ఎవరి కోసం తిరుగుతారు అండి వీళ్ళు? ఏముందయ్యా ఏముందయ్యా, ఇప్పుడు ప్రవాహం పోతా ఎదురీది ఎదురీది సాలైపోయింది అందరికీ. ఆ ప్రవాహంలో మనము ప్రాణం సాగిస్తామనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఉద్దేశం. మనకేంటి సిద్ధాంతాలు పద్ధాంతాలు ఎప్పుడో నెహ్రూ కాలంలోనే పోయినాయి. అప్పటి నుంచి గాలివాటం పోవయా. మా యాక్షన్ ఏంటి? బోర్డు యాక్షన్. చదువుకుంటేది ప్లేస్ వచ్చేది. మేము ముర్దాబాద్ అంటే వాళ్ళు చిన్నాబాద్ అంటారు. ఏదో అంటారు అదే చెప్తారా.